పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. విశాఖపట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థన శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్. గుంటూరు. ప్రార్థన శక్తి పరిచర్యలు సమర్పిస్తున్న తైలాభిషేక స్వస్థత ఆరాధన. సమయం ప్రతి నెల 1వ గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనుడు చిక్కం ఇసాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనుడు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి, దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం కంపాల చెరువు, ఆనంద్ రీజెన్సీ, పందిర్ హాల్, రాజమండ్రి నందు జరుగుతుంది. మా ఫోన్ నెంబర్ 9010022356, 8096214697. ప్రార్థనా శక్తి పరిచర్య ఆదివారపు ఆరాధన. సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం అమృతవాణి నిలయం, 4వ అంతస్తు, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థన శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. ఏసయ్య నామలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం వాగ్దానం కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏసయ్య గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, ఈరోజు ఒక ప్రత్యేకంగా నీ మాట నాకు దయచేయి, నువ్వు నాతోనే మాట్లాడాలి ఈరోజు అని నువ్వు అడిగేవు గనుక దేవుడు నీ మొర ఆలకించి నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే Isaiah 49:3, ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. ఇది గొప్ప వాగ్దానము. ఈ వాగ్దానంలో నీకు సంబంధించిన మాట, ప్రభు నిన్ను దర్శించేది, నీలో నన్ను మహిమపరచుకునేదను. ఆమెన్. నీలో నన్ను మహిమపరచుకునేదను అన్నాడు. అంటే
మీకు డౌట్ రావచ్చు. ముందు వాగ్దానం నోట్ చేసేసుకోండి, రాసుకుంటున్నారు కదా, యెషయా గ్రంథం 49:3 వాగ్దానం కూడా నోట్ చేసుకోండి. నీలో నన్ను మహిమపరచుకునేదను. బైబిల్ గ్రంథం నువ్వు తీసుకున్నట్లయితే అక్కడ అండర్లైన్ చేసుకోండి, 2వ లైన్లో నీలో నన్ను మహిమపరచుకునేదను. పాస్టర్ గారు ఈ మాట అర్థం ఏంటి? నీలో నన్ను మహిమపరచుకునేదని అంటే ఇది ఎలాగ నాకు అర్థం కాలేదు అని అనుకుంటున్నావా? అందుకు దేవుడు చాలా క్లియర్గా నీతో మాట్లాడేది ఏంటంటే, ఆయన మహిమోన్నతుడు, ఆయన మహిమలు చేసేటువంటి మహనీయుడు, ఆయనకి సెపరేట్గా మరలా మహిమ పరచబడిన అవసరం లేదు. ఆయన నీలో మహిమ పరచబడతారంటున్నారంటే మనము ఒక పాత్ర లాంటి వాళ్ళం అన్నమాట. మనము ఒక పాత్రగా ఉన్నాము, ఈ పాత్రలోకి ఆయన వచ్చినప్పుడు, అంటే ఆయన మనలో ఉన్నప్పుడు మన కార్యములు జరుగుతాయి. జరిగినప్పుడు పేరు ప్రతిష్టలు మనకు వస్తాయన్నమాట. బాగా గమనించండి, ఒక మనుషుడు ఎదుగుతున్నాడు అంటే ఒక మనిషి ఆశీర్వాదకరంగా, అది రాజకీయంగా కానీ లేకపోతే వ్యాపారపరంగా కానీ సేవపరంగా కానీ ఈ లోకంలో ఏ రంగంలో అయినా సరే దేవుని కృప ద్వారా ఒక మనుషుడు ఎదుగుతున్నాడంటే ఆ మనుషుల్లో ఎదుగుదలకి కారణం యేసు ప్రభు ఆత్మే. ఆమేన్. అదే అన్నమాట, ఇంతవరకు నువ్వు ఏ రీతిగా కూడా మహిమపరచబడలేదా? నేనేంటో మరి నా పేరు అనేటప్పటికీ అందరూ దూరం పెడుతుంటారు, ఏదైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నీ ఆగిపోతుంటాయి. ఏ పరిస్థితులు అయినా సరే నేను చిన్ననాటి నుండి చెక్ చేసుకుంటూ ఉన్నాను అని అనుకుంటున్నావా? నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడు లేదు. నేను ఈ కుటుంబానికి ఇంత సేవ చేశాను, లేకపోతే ఈ సంఘానికి ఇంత సేవ చేశాను, ఈ సమాజానికి ఇంత సేవ చేశాను, ఈ ఆఫీసులో ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, ఏ ప్రత్యేకమైన గుర్తింపు నాకు లేదు. ఏంటో మరి, నేను పుట్టిన సమయం మంచిది కాదేమో, లేకపోతే నా నక్షత్రం కరెక్ట్ కాదేమో, లేకపోతే నా బ్రతుకు మంచి బ్రతుకు కాదేమో. నేను పుట్టిన సమయం కరెక్ట్ కాదు కాబట్టి శపించబడిన సమయంలో నేను పుట్టానేమో. ఇలా కూడా చాలామంది ఆలోచన చేస్తుంటుంటారు. బహుశా అలాంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో ఆయన మహిమపరచబడుతున్నాడు. అంటే ఇక మీదట గొప్ప కార్యాలు దేవుడిని ద్వారా జరిగిస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాట ఫలిస్తుంది, నువ్వు అడుగుపెట్టి స్థలము దీవించబడుతుంది, నువ్వు ఏది యోచన చేసినా అది సఫలమవుతుంది. ఎందుకంటే నీలో ఆయన ఉన్నాడు. ఇక మీదట ఈ పేరు ప్రతిష్టలు, ఈ గొప్పతనము, ఈ దీవెన దేవుడు నీకు ఇవ్వాలని ఆయనకు అవసరం లేదు. ఆయన నీలో ఉన్నాడు కనుకనే ప్రజలు నిన్ను పొగుడుతారు, ప్రజలు నిన్ను పల్లకి మోస్తారు. నువ్వు అనుకోవచ్చు, ఏంటి నా పరిస్థితి ఎలా మారిపోయింది? చాలామంది అంటుంటారు నీ స్టార్ మారిపోయింది, ఎలా ఉండేవాడు నువ్వు, ఎలా ఉండేదానివి నువ్వు, ఇలా మారిపోయావేంటి అన్నప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుడు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు, ఆయన నాలో మహిమపరచబడుతున్నాడు. అందుకనే ఏ ఇల్లు కట్టినా, ఏ ఆస్తి స్వాధీనపరచుకున్నా, ఏ యొక్క శుభకార్యం జరిగినా, పిల్లలు కలిగినా, ఏది కలిగినా, నువ్వు అనుకున్నవన్నిట్లో విజయం కలిగినా, నువ్వు ఒకటే మాట చెప్పాలి నీ నోటితో, నీ జీవితాంతము, ఇది యేసు ప్రభు కృప. ఆమేన్. దేవుని కృప వల్ల నేను ఇలా స్థిరపరచబడ్డాను, దేవుని కృప వల్ల నేను ఇలా ఎదుగుతూ ఉన్నాను, దేవుని కృప వల్లనే ఇంత గొప్ప కార్యం చేయగలుగుతున్నాను. ఇంత చదువు ఎలా చదివావు అంటే ఇది దేవుని కృప. మహిమపరచబడటం గురించి ఆలోచన చేస్తే మరి నజరేతులో ఉన్నటువంటి మరియమ్మ గారు ఎవరికి తెలుసు అసలు? ఆమె మరి ఆమె వివాహం చేసుకున్న జోసెఫ్, యోసేపు గారు ఎవరికైనా తెలుసా ప్రపంచంలో? ఎవరికి తెలియదు. ఒక కుగ్రామం, చిన్న గ్రామం, అది చాలా చిన్న గ్రామం. ఆ రోజుల్లో చరిత్రల ప్రకారం వ్యాఖ్యానాలు హిస్టరీ చూస్తే థియాలజీ ఒక 20-25 ఇల్లు ఉండి అంటాడు, చిన్న చిన్న రాతి గుహలు. ఆ చిన్న విలేజ్లో, చిన్న కుగ్రామంలో బహు ధనవంతులు, పర్వాలేదు గొప్పవారు వీరు అని అనుకుంటే వారికి చిన్న రాతి గుహ ఉంటే వారు పెద్ద గొప్పవాళ్ళు. లేనివారు మరి తొర్రల్లో ఉండేవారు, చిన్న చిన్నగా గుడిసెల కింద కట్టుకునేవారు. మరి జోసెఫ్కి, మరియమ్మకి, మరియమ్మ గారికి ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంటాయి.
నేను కూడా మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. ప్రతిదీ కూడా నేను థియాలజీ స్టడీ చేస్తున్నాను, స్టడీ చేశాను. ప్రతిదీ కూడా ఓడ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి ప్రతి చోట నుండి వాక్యాన్ని సేకరించి మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మరియమ్మ గారు ఇల్లు దగ్గర నేను కొద్ది నిమిషాలు ఉన్నాను, అంతా కూడా గమనించి అబ్జర్వ్ చేశాను. నజరేత్కి బెత్లెహేమ్కి కొంచెం డిస్టెన్స్ ఉంది. ఆ నజరేత్లో మరియమ్మ గారింటికి యోసేపు గారి ఇల్లు బహు దగ్గర, అంటే దగ్గర దగ్గరగా ఇంచుమించు ఒక ఎన్నో కొన్ని మీటర్స్ దూరమే ఉంటుందన్నమాట. ఒక 10 హౌసెస్ డిస్టెన్స్ అంత డిస్టెన్స్ ఉండొచ్చుది. యోసేపు గారికి కూడా ఒక ఇల్లు ఉంది, మరియమ్మ గారికి ఇల్లు ఉంది. ఇంత పెద్ద భూగోళంలో ఈ ప్రపంచంలో యేసు ప్రభు వారు కన్యమరియని ఎన్నిక చేసుకున్నాడు ఆయన, బాగా గమనించండి. ఆ మరియమ్మ గారిని ఎన్నిక చేసుకోవటం వల్ల ఆయన భూలోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించి ఆయన కన్నది యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చారు. కానీ గొప్ప సాక్ష్యము చరిత్ర కుగ్రామంలో పుట్టిన మరియమ్మ గారికి ఉంది. మరియమ్మ గారికి యోసేపు గారికి పెళ్ళయింది. యేసు ప్రభు వారు సువార్త ప్రకారంలా వచ్చారు. వారికి వివాహం అయిన తర్వాత వారికి మళ్ళీ పిల్లలు పుట్టారు. కానీ బాగా ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మ ఆమెను ఒక పాత్రగా వాడుకుంది కనుకనే ఇంత గొప్ప సాక్ష్యము సెయింట్ మేరీ గారికి ఉంది, మరియమ్మ గారికి ఉంది. ప్రియులరా, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని శక్తి మన హృదయంలో ఉన్నప్పుడు, గుండె నిండా పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నీవు అంచులంచులుగా ఎదిగి అనేక మందికి న్యాయాధిపతిగా ఆశీర్వాదకరమైన మనిషిగా వర్ధిల్లుతావు. ఈరోజు వాగ్దానం అంతా కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీలో నన్ను మహిమపరచుకునేదను. ఇంతకంటే ఏం కావాలండి? ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆ రోజు మరియమ్మ గారిని ఎన్నిక చేసుకున్నాడు, ఏలియాని ఎన్నిక చేసుకున్నాడు, ఆయన ఎలీషాని ఎన్నిక చేసుకున్నాడు, అబ్రహామును ఎన్నిక చేసుకున్నాడు. ఈరోజు అబ్రహాము గొప్ప ఆశీర్వాదం గురించి మనం వింటూ ఉన్నాం. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 మంది కుమారులు ఇశ్రాయేలీయులు. యాకోబుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుని ఏర్పాటు చేసుకోవటం వల్లనే యాకోబు మహిమపరచబడుతున్నాడు. ఈ రోజుకి ఆయన పేరు యాకోబుకి వేరే పేరు ఇశ్రాయేల్. ఈరోజు ఆ పేరు మీద ఒక దేశము ఏర్పడిందంటే దేవుడు యాకోబులో ఉండటం వల్ల, యాకోబులో దేవుడు మహిమపరచబడటం వల్ల పేరెవరికి వెళ్తుంది? యాకోబు పేర్లు, యాకోబు సంతానమే ఈరోజు ఇశ్రాయేలీలు. 12 గోత్రాలు, 12 గోత్రాల ప్రజలు ఈరోజు ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగుతూ ఒక సాక్ష్యం కలిగి ఉన్నారంటే దేవుడు యాకోబులో ఉండి మహిమపరచుకున్నాడు. ఆయన ఇంతవరకు నీలో ఎవరూ లేరా? ఒకవేళ నీకు ఎవరైనా అవకాశం ఇవ్వలేదేమో, ఎవరు అవకాశం ఇచ్చినా నిన్నెవ్వరు ఘనపరచలేరు. అందుకనే దేవుడు నిన్ను ఘనపరచటానికి నిన్ను వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావు కదా, నిజంగా జరుగుతుందా? ఇది నా పట్ల జరిగితే ఎంత బాగుంటుంది. నేను ఇంతకాలము చేసిన దానికి ఒక సాక్షిగా నిలబడతానని ఒక ఆశ నాకుంది అని అనుకున్నావు కదా, ఎస్, దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. బలమైన సాక్ష్యంతో నీ కుటుంబ సాక్ష్యం కలిగి ఉండబోతున్నావు. బలమైన ఆత్మ నీలోకి వస్తూ ఉంది. ఈరోజు నుండి నీవు మహిమపరచబడతావు. నువ్వు చేసే వ్యాపారం ఉంది కదా, అది మహిమపరచబడుతుంది. నీ వ్యవసాయము, నీ పాడి పంటలు, నీ సేవ, నీ పరిచర్య సమస్తములో పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. ఈరోజు వాగ్దానం ద్వారా ఎందుకు ఇంత వివరణ వాగ్దానంలో వచ్చిందంటే ఇంత ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీలో ఆయన మహిమపరచబడుతున్నాడు. ఎంత గొప్ప మాట ఇది! ఆ రోజు ఆ వాగ్దానము యాకోబు నిన్నుకున్నాడు. ఈ మాట ఆ రోజు దేవుడు యాకోబుకు చెప్పాడు, ఇశ్రాయేలు భయపడకు, నీలో
నన్ను మహిమపరచుకునేదను. చూడండి, పారిపోయిన పరిస్థితి యాకోబుది, అవమానించబడిన పరిస్థితి, చివరికి తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయినా కానీ మేనమామ దగ్గర చేర్చుకున్నాడు, చాలా వెట్టి చాకరి చేయించుకున్నాడు. చేయించుకున్నాక జీతం అడిగితే నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇలాగ ఇస్తాను, అలాగే ఇస్తానని అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తే ఏడుపు ఎంత ఏడ్చాడో యాకోబు. ఎవరికి చెప్పుకోవాలి నేను? నా మావయ్య నాకు అన్యాయం చేస్తున్నాడే ప్రభువా, నీవే నా ఆధారము, మావయ్య నాకు ఇంత అన్యాయం చేశాడు. ఒకటి, ఇంటి దగ్గర సమాధానం లేదు, శాంతి లేక ఇలా పరిగెత్తుకొచ్చాను, ఇక్కడికి వచ్చి ఎక్కడ ఇరుక్కుపోయాను నేను. సరే ఇరుక్కుపోయాను కదా అంటే మళ్ళీ వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, తన మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు, పాలేరుతనం చేశాడు యాకోబు, మళ్ళీ పాలేరుతనం చేశాడు. చివరికి కష్టం వచ్చి యాకోబు ఏడ్చేశాడు, ఇదిగో దేవా నాకు అన్యాయం జరుగుతుంది, నాకు నీవే న్యాయం చేయి. ఎంత కష్టపడి 7 సంవత్సరాలు పాలేరుతనం చేశాను, 14 సంవత్సరాలు కొలువు చేశాను ఇక్కడ నేను, ఇంకా నాకు జీతం సరిగ్గా ప్రకటన చేయట్లేదు ఈ మనుషుడు, ఏంటి పరిస్థితి? అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడు, యాకోబు ఏం కంగారు పడకు, నీలో నన్ను మహిమపరచుకుంటాను. కంగారు పడకు అంతే, జస్ట్ నువ్వు నిలబడు. దేవుని అభిషేకము యాకోబు మీదకి వచ్చాక యాకోబు అన్నాడు, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, తన మామ మంద కంటే యాకోబు మంద ఎక్కువైపోయింది. ఫైనల్గా ఒక సిట్టింగ్ పెట్టి మీటింగ్ పెట్టాడు యాకోబు వాళ్ళ మామయ్య దగ్గర, నువ్వేదో ఒకటి తేల్చాలి ఈరోజు, ఎందుకంటే ఆ ముందు దేవుడు మాట్లాడాడు, దేవుడిచ్చిన జ్ఞానముతోటి నాకు జీతం ప్రకటించాయి కరెక్ట్గా, నువ్వు ఇంకా మాటలు మారిస్తే కుదరదు ఇంకా అని చెప్పినప్పుడు, ఓకే ఇక్కడి నుంచి మన గొర్రెల మందల్లో మచ్చలతో పుట్టినవన్నీ నీయి, మచ్చలు లేకుండా పుట్టినవి నాయి మేపన్నాడు. ఎంత కఠినమండి అది, అంతవరకు నీకు ల్యాండ్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, పల్లపు మడుగులు ఇస్తాను, నీరు అక్కడికి వస్తుంది కదా, అక్కడ ఉంది కానీ, నువ్వు ఇలా కాపురం చేసుకుంది కానీ, మాటలతోటే సరిపెట్టాడు. ఎప్పుడు కూడా తనకంటూ హక్కు ఇవ్వలేకపోయాడు. అప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు యాకోబు, నువ్వు నాకు న్యాయం చేయవని అడిగితే కంగారు పడకు యాకోబు, నీలో నేను మహిమపరచుకుంటాను. అన్ని విషయాల్లో కూడా యాకోబుని దీవెనకరంగా తీసుకురావడం కారణం దేవుడు యాకోబులోకి వెళ్ళాడు. ఎంత గొప్ప కార్యం! అక్కడి నుంచి వాళ్ళ మామ మంద మేపుతూ ఉంటుంటే ఆ మందలో పుట్టేవన్నీ కూడా మచ్చలే పుట్టడం మొదలైనవి. అప్పుడు మరలా వాళ్ళ మామయ్యకి, అయ్యో మరలా మందంతా నేను అన్నాను, నా వ్యవస్థను మించిపోతుంది యాకోబుది. అక్కడ మళ్ళీ గొడవ వచ్చింది, ఆ గొడవతోటి మళ్ళీ అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. దేవుడు ఏమీ లేని శూన్యములో జీతమును వారి మామ అనుకోకుండా ఏం పుడతాయిలే మచ్చలు ఎక్కడో కానీ అక్కడక్కడ ఒకటి పుడుతుంది అలాగే పడి ఉంటాడు అనుకున్నాడు. కానీ మనుషులు అనుకున్న ఆ విధానానికి దేవుని ఆలోచన చాలా రివర్స్ ఉంటుంది, దేవుని ఆలోచన అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బహుశా నీ బిడ్డలను ఎవరైనా తక్కువగా మాట్లాడుతున్నారేమో, ఆలయం పైకి వస్తారో చిన్న చిన్న జీతాల వాళ్ళు, వాళ్ళ అల్లుడు చిన్న జీతగాడు, వీళ్ళ కోడలు చిన్న జీతం, వీరికి చిన్న ఆస్తి, ఆమెను తెచ్చుకుంది, ఈమెను తెచ్చుకుంది, వారెంత వీరెంత అనే మాటలు మీ మీద పడుతున్నాయేమో, కానీ నీ దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కృప ఆసన్నం అయింది కనుకనే ఈరోజు నీకు ఈ వర్తమానం అందిస్తున్నాడు. మరలా చదువుకుందాం ఒకసారి ఆ మాటను చూడండి, యెషయా గ్రంథం 49:3, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను. ఆమేన్. నీలో నన్ను మహిమపరచుకునేదను, మహిమపరచుకోవటం ఈ రోజుకి ఆయన అక్కడే ఉన్నారండి. ఎంత గొప్పగా ఆశ్చర్యం! ఆ యాకోబుని ఏ మనుషుడు పేరు మీద దేశం రాలేదే. ఈరోజు చరిత్రలో ప్రపంచపటంలో 1000 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇది, యాకోబు అనేటువంటి ఒక మనుషుడు, ఇజ్రాయేల్ పేరు మీద ఒక దేశము, చిన్న దేశమే కానీ ప్రపంచానికి దీవెనకరంగా ఉంది.
ఎంత జ్ఞానం అక్కడ ఉందో వారి దగ్గర. మాస్టర్ కంప్యూటర్ని కనిపెట్టారు వారు. గొప్ప టెక్నాలజీని ఈరోజు ప్రపంచంతో నడిచేది కంప్యూటర్ మీదే. దీన్ని పెద్ద పెద్ద దేశాలు గొప్ప గొప్ప భాగ్యవంతులు ఉన్నారు, ఎవడు కనిపెట్టలేదు. ఆ యాకోబు సంతతి వారే కనిపెట్టారు, ఇజ్రాయేలీ యూదులు. ఇది దేవుడు నీలో మహింపరచబట్టే. ఒక గొర్రెలు మేపుకున్న యాకోబుని ప్రపంచానికి ఒక దీపస్తంభంగా పెట్టాడే, నిన్ను దేవుడు దీపస్తంభంగా పెడతాడు. నీ బిడ్డల్ని తలగా చేయబోతా ఉన్నాడు. ఇంకా నువ్వు దుఃఖపడిన అవసరం లేదు. వాక్యం బోధించుదామని అనుకున్నాను, కానీ సమయం అంతా కూడా పరిశుద్ధాత్ముడు వాగ్దానం ద్వారా ఈరోజు మీతో మాట్లాడారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉన్న చోట నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉన్నట్లయితే నీ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు నేను ఈరోజు దర్శిస్తున్న పరిస్థితి అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరు పనికిరారన్నా, అందరూ నిన్ను దూరం పెట్టినా, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడటం సరిపోవని అన్నా, అన్యాయం జరుగుతుంది, నాకెవ్వరూ న్యాయం చేయట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నా పరిస్థితి ఏంటి, వ్యాపారంలో లాస్ అయిపోయాను, వ్యవసాయంలో లాస్ అయిపోయాను, వెళ్ళిన ప్రతి రంగంలో నేను అవమానమైపోయాను, నా బ్రతికేంటి అని అనుకుంటున్న నీతో ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఆయన నిన్ను దీపస్తంభముగా నిలబెట్టబోతున్నాడు. ఆయన మరలా ఒక కుటుంబ వ్యవస్థగా నిన్ను కట్టబోతూ ఉన్నాడు. చెదిరిపోయిన నీ బ్రతుకుని మరలా సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమ నీకు తోడుగా ఉంది. పరిశుద్ధాత్మ వెలుగు నిన్ను తాకుతూ ఉంది. నాకు వచ్చిన రోగముతో నేను ఇంకా మళ్ళీ మనిషిని అవ్వలేను అని ఏడుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను తాకునుగాక, పరిశుద్ధాత్మనికి విడుదల కలగజేయనుగాక, పరిశుద్ధాత్మ చెర నుండి నేను విడిపించునుగాక. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించండి, ఆదరించండి. నీ దీవెన ఆశీర్వాదం ఈ కుటుంబానికి దయచేయండి. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ఈ కుటుంబానికి దయచేయండి. రెండు బాధల చేత, కష్టాల చేత తరవబడచ్చు దిక్కులేని స్థితిలో నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. మీరు ఈ బిడ్డలో మహిమపరచుకోండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్. విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థన శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన పి సుంకయ్య, పి సుశీలమ్మ కర్నూలు నుండి మీరు స్పాన్సర్ చేశారు. మీరు 10,000 రూపాయలు పరిశుద్ధ సేవ కొరకు ప్రార్థనా శక్తిలో విత్తనం విత్తుకున్నారు. కన్నీటితో విత్తువాడు సంతోషగానే పంట కోస్తాడు. ఈ వాక్యాన్ని మీరు నమ్మి విత్తనం వేశారు కనుక మీ 10,000 రూపాయలని దేవుడు ఫలింపచేస్తాడు. ఇంకా గొప్ప అద్భుతం ఏంటంటే మీరు నిజమైనటువంటి పరిచర్యకి మీరు పాలి భాగస్థులై ఉన్నారు. మరి మీరు నేను కలిసి పనిచేసాం కనుక మరి మిమ్మల్ని దేవుడు అత్యధికంగా దీవించను గాక. మీ ఉద్దేశములన్నీ యేసునామలు తీరును గాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపగల దేవ, యేసు ప్రభువ, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఈ స్పాన్సర్ చేసిన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. సుంకేని, సుశీలమ్మని మీరు ఆశీర్వదించండి. వారి నీ పాదాల దగ్గర 10,000 రూపాయలు విత్తనం విత్తడం అంటే అది చాలా కష్టం బాబు, కానీ నీ పని జరుగుతుంది, సువార్త ప్రకటించబడుతుందని ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించండి. వారి ఉద్దేశములన్నింటిలో సఫలము దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థన శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. ప్రార్థనా
శక్తి పరిచర్యలు సమర్పిస్తున్న తైలాభిషేక స్వస్థత ఆరాధన. సమయం ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇసాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి, దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం కంపాల చెరువు, ఆనంద్ రీజెన్సీ, పందిర్ హాల్, రాజమండ్రి నందు జరుగుతుంది. మా ఫోన్ నెంబర్ 9010022356, 8096214697. ప్రార్థనా శక్తి పరిచర్య ఆదివారపు ఆరాధన. సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం అమృతవాణి నిలయం, 4వ అంతస్తు, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. మరి ఈవిడ మేనకోడలకి ఆడపిల్ల పుట్టిందని వారి భర్త వారి మేనకోడలను వదిలేశారటువంటి ఆ యొక్క వేదనతో ఈ యొక్క తైలాభిషేక ప్రార్థనకు వచ్చి అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించుకున్న తర్వాత మొన్న గుడారాల పనుల్లో సీటీ వ్రాసేశారట. దేవుడు ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి అయ్యగారి ప్రార్థన ద్వారా ఆ భర్త మనస్సు మారి భార్యని అత్తవారింటికి తీసుకెళ్ళారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.